ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీరు ఎక్కడా చూడని వింత వింత చేష్టల్ని అండ్ అలాగే వాళ్ళు చేసే తింగర పనుల్ని చూడబోతున్నారు. వీడియోని చివరి వరకు చూసాక ఒకటే అంటారు, ఇదెక్కడ పనితనవరా అయ్యా అని. ఇంకస్సలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చాలా మందికి బాల్కనీస్ అంటే విపరీతంగా పిచ్చి ఉంటుంది. హాయిగా ఉదయం సాయంత్రం బాల్కనీలో కూర్చుని స్నాక్స్ తింటూ అలా టీ తాగుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు. అందుకే ఇల్లు కట్టేటప్పుడు కూడా బాల్కనీ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అసలు కొంతమంది అయితే ఎక్కువసేపు బాల్కనీలోనే టైం స్పెండ్ చేస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఈ మేస్త్రి ఎవడో హైలైట్ అసలు. అరే బాబు, బాల్కనీ ఓ రేంజ్ లో చేయరా అంటే, సరే నన్ను నిజంగా ఓ రేంజ్ లో డిజైన్ చేశాడు. ఎంతలా అంటే, డోర్ తీసి బాల్కనీలో అడుగు పెడితే ఏకంగా అన్ని బాల్కనీలు టచ్ చేసుకుంటూ పాతాళానికి వెళ్ళిపోవడమే. ఇవెక్కడ బాల్కనీలు రమావా, ఇదైతే మరీ హైలైట్. ఇది డిజైన్ చేసినోడి దండేసి దండం పెట్టాలి. ఉదయాన్నే నిద్రమత్తులు వచ్చి ఫ్యాన్ బిగించేసినట్టున్నాడు ఈ మహానుభావుడు. సుఖంగా పడుకోవడానికి సీలింగ్ ఫ్యాన్ బిగించరా బాబు అంటే చూడగానే బొరపాడేలా చేశాడు. ఫ్యాన్ వేస్తే డోర్ తీయకూడదు, డోర్ తీయాలంటే ఫ్యాన్ వేయకూడదు. ఇదేం ఫిట్టింగ్ రా అయ్యా, మరి మామూలుగా ఉండదు మనోళ్ళతో. మీరు ఎన్నో రకాల వాష్రూమ్స్ చూసుంటారు, కానీ ఇక్కడ చూడండి, చూడగానే బుర్ర చటుక్కుమనిపోయే దృశ్యం ఇది. ఈ బాత్రూమ్ డిజైన్ చేయించుకున్న వాళ్ళకి ఇద్దరు ఎదురెదురుగా కూర్చుంటే గానీ పని జరగదనుకుంటా. ఏకంగా ఏదో పార్కు లో బెంచీల్లాగా ఎదురెదురుగా కమోడ్లను సెట్ చేసి చూడగానే బొరపాడేలా చేశారు. బా, మరీ అంత పిచ్చి అంటారా బాబు. ఇక్కడ చూడండి, ఏంటి షాక్ అయ్యారా, రోడ్లో గుంతలున్నాయో లేక గుంతల్లోనే రోడ్డు ఉందో అర్థమై సావట్లేదు. ఏదో నీళ్లు స్టోర్ చేసే గుంతల్లా ఉంది. అయితే సాధారణంగా స్విమ్మింగ్ పూల్ అనేది మనుషులు ఈత కొట్టడానికి, కానీ ఇక్కడైతే చాలా డిఫరెంట్. ఏకంగా వెహికల్స్ కోసం కొత్తగా స్విమ్మింగ్ పూల్ ని డిజైన్ చేసినట్టుంది. మీ దుంపలదగా మీరెక్కడ తయారయ్యారా బాబు? సాధారణంగా ఎవరైనా చలికాలంలో కానీ లేక చలి వేసేటప్పుడు కానీ స్వెటర్ అనేది వేసుకుంటారు కదా. అయితే ఇక్కడ చూడండి, చూడగానే బుర్ర గిర్రని తిరిగిపోయే దృశ్యం ఇది. ఏకంగా ఫ్యాన్కే స్వెటర్ని తొడిగేశారు మహానుభావులు. నాకు తెలిసి మీరు ఇంతవరకు ఇలాంటి కళాఖండాన్ని ఇంకెక్కడా చూసుండ్రు. వీళ్ళకి ఫ్యాన్ అంటే బాగా ఇష్టం అనుకుంటా, అందుకే ఇలా చేశారు. పాపం ఫ్యాన్కి కూడా చలి వేసినట్టుంది, అందుకే ఇలా డిఫరెంట్గా ఆలోచించి ఫ్యాన్కి ఒక స్వెటర్ని డిజైన్ చేశారు. అయినా మీ పిచ్చి కాకపోతే ఫ్యాన్కి స్వెటర్ ఏంట్రా బాబు? జనరల్గా చూస్తూ ఉంటాం రోడ్లపైన స్పీడ్ బ్రేకర్లు అనేవి వేస్తూ ఉంటారు. ఈ వెహికల్ స్పీడ్ ని కంట్రోల్ చేసి యాక్సిడెంట్స్ అనేవి తగ్గేలా చేస్తాయని. అయితే ఇక్కడ చూడండి, ఫుట్పాత్ మీద స్పీడ్ బ్రేకర్లు, చూడగానే బుర్రపాడేలా చేశారు ఈ బడా పనిమంతులు. ఏంటి, స్పీడ్ బ్రేకర్స్ అనే వెహికల్స్ ని కంట్రోల్ చేయడానికైనా ఇలా మనుషుల్ని కూడా కంట్రోల్ చేస్తామని నిరూపించారు. ఎన్నెన్నో అరాచకాలు, అందులో ఇదొకటి. మీరు ఎన్నో రకాల కమోడ్లను చూసుంటారు, అయితే ఇక్కడ చూడండి, అసలు ఇందులో కమోడ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఆ తెల్లగా ఉంది కదా, అదే కమోడ్ మీద మూత. అసలు ఇది కమోడ్లాగే లేదు, ఏదో రాజుల వంశంలో సింహాసనాల్లాగా ఉంది. ఇది డిజైన్ చేసినోడికి రాజా అవడం అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఎలాగో ఈ రోజుల్లో రాజా బలేమని చెప్పి ఇలా బాతుల్లో సింహాసనాన్ని డిజైన్ చేసుకున్నాడు. అయినా మరీ బాతుల్లో ఏంట్రా బాబు? మామూలు రూముల్లో ఎవడైనా డిజైన్ చేస్తాడు, కానీ ఇలా బాతుల్లో చేసినోడికి ఓ రేంజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో మనందరికీ తెలుసు. అయితే మనం ఎక్కువగా షాపింగ్ మాల్స్లో, స్టేషన్స్లో, రద్దీ గుండె ఏరియాస్లో సీసీ కెమెరాలను చూసే ఉంటాం. దీనివల్ల మనకు కొంతవరకు భరోసా దొరికిందని చెప్పచ్చు. సపోజ్ ఏదైనా తప్పు చేయాలంటే సీసీ కెమెరా ఉంటుందనే భయం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ పని చేసినట్టు జెండా కూడా కొనుక్కుంటా. ఇక్కడ సీసీ కెమెరా ఉందా అంటే ఉంది, కానీ ఉపయోగం ఏముంది? ఏకంగా టీవీ వెనక సీసీ కెమెరాని సెట్ చేసి చూడగానే అవక్కేలా చేశారు. ఒకటి దాని ప్లేస్ అయినా మార్చాలి, లేక దీని ప్లేస్ అయినా మార్చాలి, ఏదో నామకే వాస్తా ఇలాగా ఉండాలి కదా అని అన్నట్టుగా సెట్ చేశారు. ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేస్తారేట అలాగా. మీరు ఎన్నో రకాల తెంగర పనులను చూసుంటారు, కానీ చూడగానే బుర్ర బొక్కడిపోయే దృశ్యాన్ని ఇక్కడ చూడండి. ఏకంగా జారుడు బలం తీసుకొచ్చి డ్రైనేజ్ దగ్గర పెట్టిసచ్చారు. అయినా అది ఎలా పెట్టాలనిపించిందో, ముందు వీడి జారి చూసుంటే బాగుండేది. అసలు ఇలాంటి తెంగరవాళ్ళకి పనులు ఎందుకు ఇస్తారో తెలియదు. వీళ్ళు చేసిన తెంగర పనులకు వేరెవరో బలవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తికి పాపం రోజు కట్టిన తీయగానే విండోలో నుండి బయటకు చూస్తుండడం ఇష్టం అనుకుంటా. కానీ పాప ఇతర బెడ్రూమ్లో విండో లేకపోవడంతో సర్లే విండో ఉన్నట్లు ఫీల్ అవుదామని ఇలా కట్టిని సెట్ చేసి చూడగానే బొరపాడేలా చేశాడు. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం నిజంగా విండో ఉందని ఓపెన్ చేస్తే హార్ట్లో హోల్ పడ్డం ఖాయం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? ఇక్కడ చూడండి, ఈ ప్లంబర్ ఎవడో లవర్ బాయ్ అనుకుంటా, లేకపోతే లైఫ్లో బాగా లవ్ చేసి మోసపోయినట్టున్నాడు. మరి కాకపోతే చిన్నగా చేయాల్సిన పనిని ఏకంగా పెద్దగా కాంప్లికేట్ చేసి చూడగానే అరుపులు పుట్టించేశాడు. నీళ్ల పైపుని లవ్ సింబల్లా సెట్ చేసి ప్రేమంటే ఏమిటంటే ఇలా పైపుల్లో ద్వారా తెలిసే అన్నట్టు చేశాడు అమర ప్రేమికుడు.
ఇదైతే మరీ హైలైట్. ఓట్లు అడిగినప్పుడు భారీగా హామీలు ఇచ్చేసినట్టున్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయిపోయింది. మా కాలనీకి రోడ్డు వేయండిరా అంటే సరే అని రోడ్డు మీద తార్ని ఇలా ఎలా పడితే అలా చంద్రవంద్రగా వేసేసి చేతులు దులిపేసుకున్నారు. ఏముంది, రోడ్డు వేస్తామన్నాంగా, ఏం పోస్తాం ఎలా పోస్తాం అని చెప్పలేదు కదా. మీ దుంపల దగ్గర మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏదో ప్లాన్ చేస్తే ఇంకేదో అయిందన్నట్టుగా ఉంది కళాఖండం. ఇది వాటర్ ట్యాంకా లేక ఇల్లా? అసలు ఏమనుకుని ఏం కట్టాడో మహానుభావుడు. ఇది కట్టినోడికి దండే దండం పెట్టాలి. అసలు అందరిలా కాకుండా డిఫరెంట్గా కట్టరా అంటే ఇలా గాల్లో కట్టి ఓనర్గా బుర్రపాడేలా చేశాడు ఈ బుల్బుల్ మేస్త్రి. సహజంగా ఎలక్ట్రిక్ వైర్లు అనేవి పోల్ గుండా పాస్ అవుతాయి. అంటే పోల్ అనేది వైర్లకి సపోర్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, వైర్లన్నీ పోల్ని మోస్తున్నాయో లేక పోలే వైర్లను మోస్తున్నదో అర్థమే సావట్లేదు. మరి చూసిన మనకే అలా ఉంటే పాపం లైవ్లో ఉండేవాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. ఇది ఇలా డిజైన్ చేసినది మామూలు బ్రెయిన్ కాదు, వేరే లెవెల్ బ్రెయిన్. అసలు ఇక్కడ చూడండి, వీళ్ళ వెర్రితనానికి బద్ధకానికి అసలు హద్దులే లేవు. ఒకటి కష్టపడి సిమెంట్ గట్ర రాసి ఇటుకలతో గోడ కడుతుంటే ఆ పక్కవాడు తెలివిగా వాటిని తీసేసి వాటితోనే వేరే గోడను కట్టేస్తున్నాడు. అయితే మొదటోడు మత్తి మరిపోడు అనుకుంటా, ఎన్ని ఇటుకలు పేరుస్తున్నాడో తెలియట్లేదు. ఏంటి ఇటుకలన్నీ పేరుస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయని అనుకుని కష్టపడుతూ ఉన్నాడు. ఇలా అయితే గోడ ఎప్పుడు కట్టేదిరా అయ్యా? నీలాంటి ఉన్నంతకాలం అలా వెనకాతలు వాళ్ళు పని చేసుకుంటూనే పోతారు. ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా, అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేస్తారేట అలాగా. సహజంగా మెట్లు అనేవి ఎక్కి దిగేలాగా ఉండాలి. ఎవరైనా మెట్లు అనేవి ఇంటికి ఒక కార్నర్ లో పెట్టుకుంటారు. అయితే ఇక్కడ చూడండి, చూడగానే మతిపోయే దృశ్యం ఇది. మామూలు ఐడియా కాదు, ఇది వేరే లెవెల్ ఐడియా. మెట్లు కట్టరా స్వామి అంటే ఏకంగా గుమ్మ ముందు కట్టి అందరిని అవాకయ్యేలా చేశాడు బుల్బుల్ మేస్త్రి. బాత్రూంలో ఫ్లష్ అనేది నీట్గా, నీళ్లు వచ్చి రానట్టుగా ఉండి క్లీన్ చేసేలా ఉండాలి. ఇలా ఉంటే ఇంకేమైనా ఉందా చెప్పండి? ఈ ప్లంబర్ ఎవడో ఎర్రమాలోకంలో ఉన్నాడు. ఫ్లష్ నొక్కితే నీళ్లు బాగా రావాలి అంటే ఏదో ఫౌంటైన్ వచ్చేలా చేశాడు యానిముత్యం. ఎవరైనా పని అయిపోయిన తర్వాత ఫ్లష్ నొక్కితే వాళ్ళకి ఫౌంటైన్ బాతే. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీరు ఎంతో కొంత ఎంజాయ్ చేసే ఉంటారు. వీటిలో మీకు ఏది బాగా ఫన్నీగా అనిపించాయో మాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఫన్నీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.